నా పేరు రాజ్యలక్ష్మి. నేను 15 ఇయర్స్ నుంచి ఒక ఎంప్లాయిన్ అండి, ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను. సో నాకేంటి అంటే నేను జాబ్ ఫీల్డ్లోనే ఉన్నాను, బట్ ఒక సైడ్ బిజినెస్ అంటూ ఏదన్నా పెట్టుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నాను. సో నేను మా ఇంట్లో వాళ్ళతో సజెషన్ తీసుకున్నాను, ఇలా నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు కదా ఎంబ్రాయిడరీ మిషన్స్, అసలు ఎలా ఉంటుందో చూద్దాము అనేసి అనుకున్నాను. అనుకున్నాక నేను ఒక ఆల్మోస్ట్ ఒక 5 మంత్స్ వరకు నేను అంతా చూశానండి, ఎంబ్రాయిడరీ మిషన్స్ అసలు ఎలా వర్క్ అవుతాయి, ఏంటి ఇంత అమౌంట్ మనం పెట్టిన తర్వాత అది వర్కౌట్ అవుతుందా అవ్వదా అన్న డైనమోలో ఉన్నాను. బట్ నేను సర్టెన్ పర్సన్స్ చాలామంది దగ్గరికి వెళ్ళి చాలామంది దగ్గర కూడా నేను సజెషన్ తీసుకున్న తర్వాతనే ముందుకెళ్ళాను, ఓకే అనిపించింది. సో నేను మా ఫ్రెండ్ ఒక అమ్మాయి పెట్టుకున్నారండి, తనని మెయిన్గా అడిగాను అసలు ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అనేసి. తను అయితే పాజిటివ్గానే చెప్పింది, కొంతమంది నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ కూడా వచ్చాయి, బట్ అయినా కూడా నేను ఒక స్టెప్ మా హస్బెండ్ నాకు సపోర్ట్తో ముందుకెళ్ళాను. సో అతను నాకు చాలా సపోర్ట్ చేశాడు. సో అతను కూడా నాతో ఒక 2 మంత్స్ వరకు కూడా అన్ని మిషన్స్ డీలర్స్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని చేసి అన్నీ చూసాము, చూసి మేము ఫర్దర్గా వెళ్ళాము. సో ఇప్పుడు నేనైతే రన్ చేస్తున్నానండి, నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ బిజినెస్ చేస్తున్నందుకు. యాజ్ ఎ పార్ట్ టైమ్గా చేస్తూ కూడా నేను ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, యాజ్ జాబ్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ రెండు చూసుకుంటానండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే నేను ఆరోహి వాళ్ళ దగ్గరికి వెళ్ళానండి. సో నాకు వాళ్ళు అక్కడికి వెళ్ళాక కూడా చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. 3 to 4 times నేను వాళ్ళని విజిట్ చేశానండి. సో అయినా కూడా నాకు వాళ్ళు ఎక్కడ కూడా విసుక్కోవడం కానీ ఇలా వస్తున్నారు చేస్తున్నారు అన్నది ఏది లేకుండా మంచిగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి నాకు చెప్పారండి ఫర్దర్ స్టెప్స్. మేము కూడా మీకు సపోర్ట్గా ఉంటాము, సో మీరు గెట్ రెడీ మేడం, మేము మీకు ఆల్వేస్ సపోర్టివ్గా ఉంటామని చెప్పారు. సో నేను ప్లాన్ చేశాను, తీసుకున్నానండి మిషన్. షాప్ నేమ్ వచ్చేసి నౌకర్ మ్యాచింగ్ సెంటర్ అండి. ఇది లొకేషన్ వచ్చేసి మన బాలానగర్ రాజు కాలనీ నియర్ విజయ మెడికల్ హాల్ అండి. ఈ షాప్ ఇక్కడ పెట్టి 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుందండి. సో మేము ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టినప్పుడు ఈ ఏరియాలో ఈ షాప్ ఇంత ఘనం రన్ అవుతుందా లేదా అనేసి మాకు కొంచెం చాలా డౌట్ ఉండే. ఎంత పెద్ద షాప్ ఈ ఏరియాలో అంటే అసలు పెడితే కరెక్టేనా కాదా అని. సరే ఎలాగైనా సరే మేము ధైర్యం చేసి పెట్టేసాము. సో పెట్టిన తర్వాత కూడా మాకు అంతగా ఏమీ ఇది అనిపించలేదు, మంచిగా కస్టమర్స్ వచ్చారు, మేమంతా మంచిగా క్లిక్ చేసుకున్నాము. బెస్ట్ రన్నింగ్ మ్యాచింగ్ సెంటర్ బాలనగర్లో అంటే మాదేనండి. ప్రతి కస్టమర్ కూడా మా దగ్గరికే వస్తారు. కస్టమర్కి కావాల్సింది ఏదైనా సరే మేము లేదు అనకుండా నెక్స్ట్ డేకి కంపల్సరీగా తెచ్చిస్తాము. ఎనీ వెరైటీ ఏదైనా సరేనండి, కస్టమర్ని మాత్రం డిసప్పాయింట్ చేయము, రిటర్న్ పంపించాము. సో చాలా హ్యాపీగా ఉంది, ఇంతగా క్లిక్ అవుతుంది అని అనుకోలేదు మేము అసలు. బట్ ఇట్స్ వెరీ హ్యాపీ, కస్టమర్స్ కూడా హ్యాపీగా ఉండడమే మా లోగో అండి. మ్యాచింగ్ సెంటర్ తర్వాత నెక్స్ట్ 4-hour మిషన్ స్టార్ట్ చేశానండి. దీంట్లోనే ఇక్కడే వర్క్ చేస్తాను. సో వచ్చిన కస్టమర్స్ కూడా చాలామంది చూడడం మిషన్ని, చాలా బాగుందండి, మీరు వర్క్ నేర్చుకున్నారా లేకపోతే ఇప్పుడే తీసుకున్నారా ఏంటి అని చాలా కస్టమర్స్ కూడా అడుగుతూ వచ్చారు. సో మేము అన్నాము తీసుకున్నాకనే మాకు వాళ్ళు వచ్చి డెమో ఇచ్చారు, దాని తర్వాతే నేర్చుకున్నామండి. ఒక స్టెప్ అయితే ముందుకేసాము, అది రన్ అవుతుందా అవ్వదా అన్నది సెకండరీ, స్టార్ట్ అయితే చేద్దాము అని చెప్పి చేసాము. బట్ మంచిగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి, మంచిగా ఉంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదని మేమైతే చాలా హ్యాపీ అండి ఈ బిజినెస్తో. ఇది 4-hour ఎంబ్రాయిడరీ మిషన్ అండి. నేను ఇది ఆరోహి సేవింగ్ ఎంటర్ప్రైజెస్ నుంచి తీసుకున్నానండి ఈ మిషన్. సో నాకు ఇది అంటే యాక్చువల్గా ఫస్ట్ నేను తీసుకున్నప్పుడు దీని గురించి నాకు ఏమీ తెలియదు అండి, జీరో నాలెడ్జ్. నాకు డెమో
వచ్చేసి ఓన్లీ 2 డేస్ వచ్చారండి పర్సన్స్, 1 అవర్ 2 అవర్స్ నేర్పించి వెళ్ళారు. బట్ ఆ చెప్పిన వే ఆఫ్ ఇదిలో కూడా చాలా క్లియర్గా నీట్గా, ఏ అసలు ఈవెన్ నాకు ఏం ఐడియా లేని పర్సన్ని నేనే 2 డేస్లో కంప్లీట్గా నేర్చుకున్నానండి. అసలు అంటే వాళ్ళు చెప్పే విధానం అంత క్లారిటీగా మంచిగా కస్టమర్కి అర్థమయ్యేట్టు చెప్పారండి. సో నేను 2 డేస్లోనే మొత్తం నేర్చుకొని నెక్స్ట్ కొన్ని ట్రయల్స్ చేశాను, చేస్తూ ఇంకా 4th డే నుంచి కస్టమర్స్వి స్టార్ట్ చేసేసానండి. ఎలా వస్తుందో ఏంటో అని ఫస్ట్ టెన్షన్ పడ్డాను, బట్ అలాంటిది ఏమీ లేకుండా అంత మంచిగా క్లియర్గా వచ్చేసిందండి. ఆపరేటింగ్ కూడా ఫస్ట్ నేను వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు చెప్పింది ఏంటి అంటే, ఇది చాలా హార్డ్ ప్రాసెస్ అండి, అసలు మీతో అవుతుందా అవ్వదు అన్నట్టు మాట్లాడారు. బట్ ఆఫ్టర్ టెక్నీషియన్ ఇక్కడ నాకు వచ్చి డెమో ఇచ్చిన తర్వాత చూశాక ఇది అంత హార్డ్ ప్రాసెస్ ఏం కాదండి, జస్ట్ ఇట్స్ అ సింపుల్ ప్రాసెస్. ఏదైనా కూడా మనం నేర్చుకోవాలి అన్న ఇది ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు, ఈజీగా ఉందండి. సాఫ్ట్వేర్ కూడా అంత హార్డ్గా కానీ ఏం లేదు. కంపేర్ టు అదర్ మెషిన్స్ ఫోర్టెవర్లో అయితే అసలు నాకు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదండి, ఎందుకంటే వేరే వాళ్ళు కూడా తీసుకొని ఉన్నారు వేరే కంపెనీ మిషన్, వాళ్ళు ఫేస్ చేశారు ఆ ప్రాబ్లమ్. సో నాకు ఇక్కడ ఇంకా మంచిగా బిజినెస్ రన్ అవుతుంది. సో నేను ఇప్పుడు 2nd మిషన్ కూడా నిన్ననే నాకు ఉప్పల్ బ్రాంచ్లో శ్రీసాయి బొటిక్లో ఓపెన్ చేశానండి. సో అక్కడ కూడా నాకు మంచిగా బిజినెస్ రన్ అవ్వాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో ఇక్కడ కస్టమర్స్ ఇక్కడ వచ్చేస్తారు, సో అక్కడ ఉన్న నియర్ బై కస్టమర్స్ ఎవరన్నా ఉంటే ఇంత లాంగ్ రాలేరు కాబట్టి సో అక్కడ వెళ్ళాలి అనేసి అనుకుంటున్నాను. సో ఏది ఉన్నా కూడా నా హ్యాపీనెస్ ఏంటి అంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైడ్ బిజినెస్గా పెట్టుకున్న ఇది సక్సెస్ అవుతుందా అవ్వదా అనేసి అనుకున్నాను, బట్ ఇట్స్ ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యిందండి. నాకు ఆరోహి వాళ్ళ నుంచి సర్వీస్ పరంగా కానీ ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఎనీ టైమ్ టెక్నీషియన్స్ మేము కాల్ చేసినా రెస్పాండ్ అవుతారు, చెప్తారు ఇది కాదండి ఇది అని చెప్తారు. బట్ క్రిటికల్గా ఏదన్నా ఉంది అన్నప్పుడు వాళ్ళు విజిట్ అవుతారు, లేదు అంటే ఫోన్ కాల్స్లోనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తారండి. సో ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి, ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వడం కానీ అలాంటిది ఏమీ లేదు. బట్ ఫోర్ ఎవర్ మిషన్తో మేమైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి.